उत्तर प्रदेश हत्रास मनीषा वाल्मीकि पै जगह अत्याचार दोषुलनु यूपी प्रभुत्वं रक्षिस्तुंदनि विशाख जिला पेदबयलु मंडल केंद्रंलोनि उद्योगुलु व्यापारस्तुलु यूपी प्रभुत्वं पै आग्रहं व्यक्तं चेशारु। युवति कुटुंब सभ्युलकु मद्दतुगा उद्योगस्तुलु युवकुलु कोव्वोत्तुल र्याली निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో భాగంగా బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భీమా సుందర్రావు మాట్లాడుతూ మనీష అత్యాచార హత్య ఉదంతం అత్యంత హేయమైన చర్యగా భావించారు। శిక్ష పడవలసిన దోషులకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మద్దతుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు। దోషులకు శిక్ష పడే వరకు దేశవ్యాప్తంగా ఆందోళన ఉద్రతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ మండల శాఖ అధ్యక్షులు సాగిన నారాయణ రవి చిన్నయ్య ఉడా తదితరులు పాల్గొన్నారు। బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు గాని ఆ ప్రభుత్వ యంత్రాంగం గాని న్యాయ వ్యవస్థ గాని నిలబడకుండా ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే ఈ దుష్చర్యకు పాల్పడ్డారో వారిని కొమ్ము కాసే విధంగా వారిని వెనకేసుకొచ్చే విధంగా ఈ యంత్రాంగాలన్నీ పని చేయడం అనేటటువంటిది అత్యంత శోచనీయమైనటువంటి విషయం, అత్యంత బాధాకరమైనటువంటి విషయం। ఈ సంఘటన చూస్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయిందేమో అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి బాధ కలుగుతుంది। ఈ ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు బాధితులను బెదిరించి వారిని నిర్బంధం చేసి బయటికి రాకుండా మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా ప్రజా సంఘాలతో మాట్లాడకుండా చేస్తుంది। మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన పట్ల ఖచ్చితంగా దేశ ప్రధాని స్పందించాలి। అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళని రక్షించడానికి నాయకులే ర్యాలీ చేయడం జరిగింది। చాలా మంది పొలిటీ సీఎం నిందితులను కాపాడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది। ఒకవైపు పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారంటే యూపీ పోలీసులు కనీస మానవత్వం లేకుండా చనిపోయినటువంటి అమ్మాయికి చివరి చూపు వాళ్ళ కుటుంబానికి చివరి చూపు దక్కనియకుండా అర్ధరాత్రి 12 గంటల టైం 3 గంటల టైంలో సభాన్ని సీక్రెట్గా దహనం చేయడం అనేటువంటి జరిగింది। అంటే సాక్ష్యాధారాలు దొరకకుండా రేపు జరిగితే రేపు జరగలేదు అనేటటువంటి ఒక విధానం, ఒకవైపు కలెక్టర్ బ్యూరోక్రసీ కలెక్టర్ వచ్చి కుటుంబ సభ్యుల్ని బెదిరించడం జరిగింది, నేను ఇలాగే స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి, ఒకవైపు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ జరిగినటువంటి దారుణాన్ని అది ఒక చిన్న సంఘటనగా చూపించడం జరిగింది। అంటే ఒక విమర్శపూరితంగా మీడియా వ్యవహరించింది, అలాగే పొలిటీషియన్స్ వ్యవహరించారు, పోలీసులు వ్యవహరించారు, ఇంకా చివరికి న్యాయం కూడా న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి న్యాయమూర్తులు కూడా ఈ విషయం మీద ఏ రకమైనటువంటి స్పందన లేకుండా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేశారు ఆ కుటుంబ సభ్యులకి। ఇది కేవలము ఆ మనీషకి జరిగినటువంటి అన్యాయం కాదు, రేపు మనం కామ్గా ఇలాగ ఉంటే రేపు మన తల్లికి మన చెల్లికి మన అక్కకి మన ఆడపడుచుకి జరిగేటటువంటి విష సంస్కృతిలోకి దేశం వెళ్తుంది। కాబట్టి ఈ సందేశం ఈ దేశంలో ఉండేటటువంటి ఈ దూర మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సంస్కృతిని పెంచి పోషించేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుణపాఠం లాగా ఉండాలి, వాళ్ళకు కనువిప్పు లాగా ఉండాలి అనేటటువంటి సందేశం ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా మనము ఈ ప్రభుత్వాలకి ఈ పాలకులకి మనం తెలియజేస్తున్నాం। మరి ఎవరైనా ఒక నిమిషం ఈ విషయం మీద ఏమైనా